100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తర్వాత మీరు రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో 1967 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం కూడా ఒకటి విన్నాను. అవును, అంటే ఆర్ఎస్ఎస్ పోతున్న వల్ల స్వయం సేవకుడిగా అక్కడ జనసంఘ్ పోటీ చేస్తుంటే ఆ పార్టీ తరఫున గోడ మీద రాయడం ఉత్సాహం ఉండేది. ప్రతి దాంట్లో చురుగ్గా ఉండేవాడిని, గోడ మీద రాయడం రాత్రిపూట, అదేవిధంగా మైక్ అనౌన్స్మెంట్ చేయడం ఓటు వేయాలని. ఆ తర్వాత దరిమిల వాజ్పేయి గారిని ఎదుర్కొస్తున్నారంటే ఆయన గురించి మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ సాయంత్రం గొప్ప బహిరంగ సభ ఉంది కోపటి మైదాన్ సెంట్రల్ బ్యాంకులో, సెంట్రల్ బ్యాంక్ అని ఒకటి ఉండేది, అది మైదానం ఉండేది, దానికి సభలు అక్కడ జరిగాయి ఎక్కువ. ఆడ దానికి మీరు అందరూ రండి. ఆయన తరుణ హృదయ సామ్రాట్ అనేవాడు వాజ్పేయి గారిని. తరుణ హృదయం అంటే యువకుల యొక్క హృదయాల్లో సామ్రాట్ అంటాడు. అలా అనౌన్స్ చేసిన గుర్తు నాకు. మిమ్మల్ని కూడా దోచేశాడు ఆయన ఆ రోజుల్లో. వాజ్పేయి గారు మాట్లాడే విషయాలు సరిగా మనకు అర్థం కాకపోయినా ఆయన మాట్లాడే విధానం, ఆ జోరు, ఆ భాష, హిందీ అర్థం కాకపోయినా వాటిలో తర్జుమా ఉండేది, చెప్తూ ఉంటే ఆ మాట్లాడే శైలి, ఆ ధోరణి, అవన్నీ కూడా చాలా నచ్చేవి. అది బాగా కొంత ఆకట్టుకున్నాయి. తర్వాత మాధవరావు గెలిచారు. నెల్లూరులో జనసంఘానికి అంత బలం లేదు. కాంగ్రెస్లో ఉన్న గ్రూప్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వెన్నెలకంటే రాఘవయ్య అని పెద్ద ఆయనకి టికెట్ ఇచ్చింది స్వతంత్ర సమరయోధుడు. ఆయన ఓడించడం కోసం ఈ ఆనం కుటుంబం, ఐఎస్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ సోదరుడు వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ వ్యతిరేకంగా చేశారు. చేస్తే జనసంఘ సపోర్ట్ చేశారు. మొదటిసారి జనసంఘ 67 నెల్లూరులో జనసంఘ, విజయనగరంలో ఒబ్బిసి సీటు రామారావు అని ఆయన జనసంఘ తరఫున ఆ రోజుల్లో, తెలంగాణలో చందుపట్ల జంగారెడ్డి అని చెప్పని, ఆ తర్వాత జంగారెడ్డి గారు పివి నరసరావు గారు ఓడిచ్చారు 84. అవును, ఈయన ఒకడు గుజరాత్లో ఏకే పటేల్ అని ఇద్దరు ఎంపీలు గెలిచారు అప్పుడు మొదట్లో. అది మొదలు మొదలైన తర్వాత నిదానంగా కాస్త గుర్తింపు పెరగడం, రాజకీయం పట్ల ఆసక్తి పెరగడం. కానీ నెల్లూరులో ముఖ్య వీధుల్లో జట్కా బండిలో కూర్చొని, ఆ రోజుల్లో ఆటోలు లేవు, ట్యాక్సీలు లేవు, ట్యాక్సీల్లో తిరిగే, ట్యాక్సీలు ఎంగేజ్ చేసేంత శక్తి కూడా జనసంఖ్య లేదు. అందువలన రిక్షా బండి లేకపోతే జట్కా బండి. జట్కా బండి అంటే యుద్ధ గుర్రాన్ని పెట్టి బండి ఉంటుంది ఒకటి, జట్కా అంటారు దాన్ని. కాస్త సుమారైన వాళ్ళు ఆ జట్కా ఎక్కేవాళ్ళు. కొంతమంది గూడు బండి, ఒంటి యుద్ధం, ఒక యుద్ధే ఒంటి యుద్ధం బండి అంటారు, దాంట్లో తిరుగుతూ ప్రచారం చేసేవాళ్ళం. అలా ప్రచారం చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి మీటింగ్ గురించి ప్రచారం చేసిన వెంకయ్య ఒకనాడు అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని అఖిల భారత పార్టీకి అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతాడని, జాతీయ స్థాయి అధ్యక్షుడు, అదే అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అవుతాడని నేను ఊహించలేదు. ఎవరు జరిగింది, ఎవరు ఊహించుండరు, కలలో ఇళ్లలో ఊహించండి. అదే నెల్లూరు జిల్లాలో జనసంఘ తరపున మీరు చిన్న వయసులో గోడలకి రాస్తూ తర్వాత మైక్లో అనౌన్స్ చేస్తూ ఈయనకి ఓటేయండి, ఎవరు మన అన్నదాన మాధవరావు, అన్నదాత మాధవరావు, అన్నదాత మాధవరావు ఓటేయండి ఇలా చెప్పి, వాజ్పేయి వాళ్ళు వస్తే ఈ రోజు ఆయన వస్తున్నారు ఇక్కడ ఇక్కడ సమావేశం ఉందని చదివిన వాళ్ళు ఆ స్థాయి నుంచి ఎక్కడో నెల్లూరు జిల్లా అక్కడ నుంచి వీళ్ళు ఢిల్లీలో అంత పెద్ద జాతీయ స్థాయి పార్టీకి, ఇటుపక్క అద్వాన్ ఇటుపక్క వాజ్పేయి ఉంటే మధ్యలో మీరు జాతీయ అధ్యక్షుడి స్థాయిలో వెళ్ళటం అంటే అది మీ అమ్మగారి యొక్క ఆశీస్సులు, యోగ బలం అనే మనం భావించాలి. అయితే మీ రాజకీయ ప్రస్థానంలో 1967 కీలకంగా చెప్పారు. మొదలు ప్రవేశం కీలకం అంటే అప్పుడు నేనేం పెద్ద రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయాల వైపు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాను. నేను రాజకీయంలోకి రావడానికి ఒక రకమైన కారణం ఏంటంటే 1972 ఆంధ్రప్రదేశ్ విడిపోవాలి, ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కావాలని ఆందోళన జరిగింది. జయాంధ్ర 69 తెలంగాణ ఉద్యమం జరిగింది చెన్నారెడ్డి గారి నాయకత్వాన్ని. ఆ తర్వాత 72 మళ్ళా తెనేటి విశ్వనాథన్ గారు, గౌతుల అచ్చన్ గారి నాయకత్వంలో జయాంధ్ర ఉద్యమం జరిగింది. అప్పుడు యూనివర్సిటీలో ఉన్నాను నేను, విశాఖపట్నంలో విశాఖపట్నంలో స్టూడెంట్స్ అంతా సమావేశమై స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. దాంతో నేను విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు సభలు సమావేశాల్లో కాస్త జోరుగా మాట్లాడుతుండేవాడిని. అప్పుడు తెనేటి విశ్వనాథన్ గారి పెద్దలు ఆయన విశాఖపట్నంలో ఉండేవాడు, మేము విశాఖపట్నం చదివేవాళ్ళం. నేను ఈ కమ్మంపాటి హరిబాబు గారు మేమంతా సహాధ్యాయులం, మాకు చెప్పారు ఒక ఆయన విశ్వనాథన్ గారు ఉన్నాడు, ఆయన మంచి సాయంత్రం పూట సాహిత్య గోష్ఠి ఉంటుంది వాడింట్లో, దివాకర్ రామమూర్తి గారు, వెంకటావధాని గారు ఉన్నారు, సోదరులు ఉన్నారు కదా, ఆయన సాయంత్రం పూట ఆయన కొంతమంది వచ్చి సాహిత్య గోష్ఠి చేసేవాళ్ళు, రామాయణం గురించి, భారతాన్ని గురించి కొన్ని మంచి మాటలు చెప్తుండేవాళ్ళు. మేము వెళ్ళి విశ్వనాథన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళం. అప్పుడు దాకా ఎంతో దురుగ్గా చాలా ఇదిగా ఉన్న నేను ఆ విశ్వనాథన్ గారితో పరిచయం కావడం,
ఆయన సాహిత్యం, ఆయన సాన్నిహిత్యం వలన చాలా వరకు నాకు ఆ ధోరణి కాస్త ఆ దూకుడు కొంచెం తగ్గింది. దానికి కారణం విశ్వనాథం గారి కొంత సాత్వికత. దాంతోపాటు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు జయాంధ్ర ఉద్యమం సందర్భంగా విశ్వనాథం గారు నన్ను హరిబాబు గారిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు కారు ప్రయాణాల్లో. అన్ని విషయాలు చెబుతూ ఉండేవాడు సభల్లో. మొదట్లో మేమంతా నెల్లూరు కాంతారావు వాళ్ళని నెల్లూరు నోటెడు, రాష్ట్రంలో కూడా కొద్దిగా పత్రికలు కొద్దిగా వచ్చి ఉంటుంది. కానీ ఈ జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు బాగా పీక్గా ఉండింది. అసలు చరిత్రలో కనీ వినియోగినంత రెస్పాన్స్ దానికి 72. అదే విధంగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు 1984 ఆగస్టు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆ సందర్భంగా నేను చూసిన వాటిని. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు యాగరక్షణకు రామలక్ష్మణుడు తీసుకొచ్చినట్టుగా నేను వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను మన ఉద్యమ దీనికి. మాట్లాడతారు ఈ పిల్లల ముందు వేరండి అనేవాడు మిమ్మల్ని హరిబాబు గారిని. హరిబాబు గారిని లేకపోతే మా అంతటా మాకు జనం అంతమంది రారు కదా. అందువల్ల వేల మందిని ఉద్దేశించి మాడే అవకాశం వచ్చింది. అది ఒక రకంగా కొంత రాజకీయం, మంచి చెడు, ఎవరు కాంగ్రెస్, ఎవరు కాంగ్రెస్ వ్యతిరేకం, ఏ అందరి ఉద్యమాన్ని ఎవరు సమర్థిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని కొంత నాయకత్వ లక్షణాలు విద్యార్థి నాయకుడిగా, రాష్ట్రంలో యువజన నాయకుడిగా గుర్తింపులోకి వచ్చేందుకు అది ఉపయోగపడింది. తెనేటి విశ్వనాథన్ గారి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క మార్గదర్శకత్వం, ఆయన ప్రభావము, ఆయన యొక్క గురుత్వం అనే చెప్పాలి కదా. తప్పనిసరిగా ఆయన ప్రేమ వాత్సల్యం దానికి మారు పేరు. తర్వాత స్వతంత్ర సమరయోధుడు, ఆయనతో సాన్నిహిత్యం లభించడం, అందువల్ల అనేక విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.